ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ రాష్ట్రపతి వద్దకు పంపనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. వారికి సంబంధించినటువంటి పేర్లకు కొలీజియం ఈ రోజు ఆమోదం తెలిపింది. అందులో జ్యుడిషియల్ ఆఫీసర్లు గా ప్రస్తుతం హైకోర్టులో పనిచేస్తున్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరినీ ప్రమోషన్ చేస్తూ వారికి న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. కొలీజియం సిఫారసులు అన్ని కూడా రాష్ట్రపతి వద్దకు వెళ్తాయి. సో రాష్ట్రపతి వీటికి సంతృప్తి చెందిన తర్వాత ఈ వీరికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ పైన ఆయన సంతకం చేసిన తర్వాత అధికారికంగా వీరందరూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కాబోతున్నారు. అందులో ప్రధానంగా ఏడుగురు పేర్లు కనుక మనం చూస్తే, మొదటగా అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, శ్యామ్ సుందర్ బండారు, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మి, నారసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ. ఈ ఏడుగురు జ్యుడిషియల్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సో ఈ కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంబడే వీరందరూ కూడా నియామక పత్రాలను అందుకోబోతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.